బిఆర్ఎస్ ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపుతున్న పేపర్ న్యూస్ ఛానల్స్ పై ప్రభుత్వం తన అక్కసు అసహనాన్ని ప్రదర్శించడాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి వివేక్ వెంకట స్వామి తప్పుపట్టారు. ప్రెస్ మీట్ లో మంత్రి కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపించిందన్నారు. కేటీఆర్ కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అంటే రాష్ట్ర ప్రజలకు విరక్తి కలుగుతుందని ఆరోపించారు. కల్వకుండ్ల కుటుంబం ఏదైతే లిక్కర్ స్కామ్ లో విరిగిపోయినారో ఇంతకు ముందు మల్లారెడ్డి గారు మన ముత్యంరెడ్డి గారు వీళ్ళందరి పైన ఈడీ నోటీసులు ఎంక్వైరీ అయినప్పుడు కేటీఆర్ ఎప్పుడు నోరిప్పలేదు, కేసీఆర్ కూడా నోరిప్పలేదు. కానీ ఇప్పుడు కేవలము వారి బిడ్డ పైన, ఎందుకంటే అందరికీ ఎవిడెన్స్ ఉంది, 10 సార్లు ఢిల్లీకి పోయి ప్రైవేట్ ప్లేన్లలో పోవడము, మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా దీన్ని డ్యామేజ్ చేయడము, ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి, ఎందుకంటే లింక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ లింక్ కావడం వలన వారికి కూడా అనుకున్నారు నిజంగానే ఈడీ సిబిఐ మా వెనుక ఉన్నది, మనకు ఇష్యూస్ ఉంటాయని చెప్పి వాళ్ళు ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడుతున్నారు. నేను ఆశ్చర్యపడిపోయినాను, ఎందుకంటే మన రాష్ట్రంలో ఒక 6 సంవత్సరాలు మహిళా మంత్రియే లేదు మంత్రిమండలంలో. ఎక్కడ కూడా 33% రిజర్వేషన్ టికెట్లు ఇవ్వడంలో లేదు, కలెక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ పోస్టింగ్స్లో లేరు. ఏదైతే గౌరవం మహిళలకు కల్పించాలో ఎక్కడ కూడా కల్పించలేదు. కానీ ఇప్పుడు ఆమె అరెస్ట్ అవుతుందని చెప్పి ఇది కేవలం ఒక ఇష్యూ తీసుకొని డైవర్ట్ చేయడానికి ఆమె ఈ దీక్ష మీద కూర్చుంటుంది. మేము ఇదే చెప్తున్నాము.